తెలుగు సినీ కార్మిక సోదరి సోదరీమణులకు నమస్కారం. నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. షూటింగ్స్ మొదలు కాలేదు, ఎవరికి పని లేదు, లాక్డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయి. కనుక సీసీసీ కమిటీలో మేమంతా రెండోసారి కూడా అన్ని వేల మందికి నిత్యావసర వస్తువులు అందివ్వాలని నిర్ణయించుకున్నాం. అయితే పోయినసారి లాక్డౌన్ కారణంగా మీరు మీ ఇళ్లకే పరిమితం అయిపోయారు, బయటికి రాలేరు, కాబట్టి మీ అందరిళ్లకి స్వయంగా సీసీసీ వాలంటీర్స్ అందివ్వడం జరిగింది. దానివల్ల కొంచెం జాప్యం జరిగింది. ఈసారి మీ అసోసియేషన్లకు అలాగే మీ యూనియన్ ఆఫీసులకు మేము వస్తువులు చేరవేశాము. మీ నాయకులు చెప్పిన టైం పీరియడ్ తీసుకోండి. అలాగే నాయకులకు ప్రత్యేకించి చెబుతున్నాను, మీరు ఇచ్చిన మెంబర్స్ లిస్ట్ ప్రకారం మేము ఆ వస్తువులు అందివ్వడం జరిగింది. ఏ ఒక్కరూ మాకు అందలేదు అన్న మాట రాకుండా చూసుకోండి ప్లీజ్. ఇక క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేనే స్వయంగా టెస్ట్ చేశాను, అలాగే టెస్ట్ కూడా చేశాను. చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. ఇక మళ్లీ పని ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో వింటాం. పని లేక నాకు కూడా చాలా విసుగ్గా ఉంది, చెప్పాలంటే బోర్ కొడుతుంది. ఇక మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. త్వరగా ఈ కరోనా మహమ్మారిని వదిలించుకుని తిరిగి పనులు ప్రారంభం కావాలని, చేతి నిండా పని ఉండాలని మనందరికీ నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, పని ముఖ్యమే కానీ పని కంటే ముందు ప్రాణం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో వారిని జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని, వయసు మళ్ళిన పెద్దవారిని మరీ జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి, రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు. అందరం మళ్లీ బిజీ అవుతాం, పనితోటి చాలా సంతోషంగా ఉంటాం. ఎప్పుడు సీసీసీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ చిరంజీవి.